मुख्यमंत्री केसीआर इच्चिन हामీలతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నామని శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు. రాయకల్ మండలంలోని నిజకోర్గ చివర్ గ్రామమైన పూర్ణపల్లి గ్రామంలో 68 లక్షలతో గోదావరి బ్రిడ్జ్ పక్కన టెంపుల్ సర్వీస్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 6 లక్షలతో సీతారామ కళ్యాణ మంటపానికి భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని, గతంలో గోదావరి అంటే ఆంధ్ర గుర్తుకు వచ్చేదని, మన రాష్ట్రంలో గోదావరి పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటున్నామని, వ్యవసాయంపై ఆధారపడి ఇక్కడ ప్రజలు జీవిస్తున్నారని, ఈ ప్రాంతంలో ఇటికాల కొత్తపేట ఇక్కడ చెక్ డ్యాం నిర్మించుకుంటున్నామని, భూగర్భ జలాలు పెరిగి రైతులకు ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా చేయాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశమని ఆయన గుర్తు చేశారు. ఎండాకాలంలో సైతం చెరువులు బావులు జలకలతో ఉన్నాయని అన్నారు. ृत्तिकंकनम लक्ष्मी नरसिंह तटाक्षकंकनम वीणभद्रो बलिराजा दानवेन्द्र महाबलः तेन त्वं पंकरिष्ये नेस्त्रिये पद्महस्तेर सुगंधीर्वक्षस्थले श्रीवर्धतां दीर्घामायुः आचितपत्रम शुभकंकनम वापिनाभिरक्ष विलक्षकंकनम पोदी బోర్నపల్లి గ్రామంలో ఆర్ఎన్బి వాళ్ళ ప్రపోజల్తోని ఈ రోజు రోడ్డు ప్రారంభించడం జరిగింది. మరియు అలాగే కళ్యాణ మండపం కూడా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి మా ప్రియతమ నాయకుడు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి, మరి అలాగే నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ అధికారులకు, ప్రజాప్రతినిధులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఎన్నో దశాబ్ద కాలం నుంచి మనం వెయిట్ చేస్తూ మరి సార్ గారి పుణ్యం, మరి కవితక్క గారి ఆశీస్సులతో మరి ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేసుకున్నాం. మరి అలాగే ఈ టెంపుల్ అనేది చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా పుణ్య కార్యక్రమాలకు వస్తూ ఉంటారు. మరియు ఆ కార్యక్రమానికి వచ్చినప్పుడు వాళ్ళకు మంచి రోడ్డు సౌకర్యం ఉండాలని చెప్పి రిక్వెస్ట్తో మనకి ఈరోజు 68 లక్షలతోని ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. మరి అలాగే ఇక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు జరుపుకోవడానికి కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ చిన్న ఒక మనకు వచ్చే కళ్యాణ లక్ష్మి పథకం నుంచి వచ్చేటువంటి 1 లక్ష రూపాయలతో మనం ఇక్కడ పెళ్లి చేసుకునేటువంటి సౌకర్యం కల్పిస్తున్నారు. మరి అలాగే ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ కూడా సార్కి చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఒక చిన్న మా యొక్క ప్రపోజల్ కూడా ఉంది సార్. ఇక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే మరి టేలెంట్ గ్రామాలు కూడా నీటి సరఫరా అవుతుందని, దీన్ని కూడా మీ దగ్గరికి ఒకసారి వద్దామని అనుకుంటున్నాం సార్. మరి ఇది కూడా ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే మరి రాయకల్ మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఎకరం కూడా నీరు పారే విధంగా ఉంది. మరి ఇప్పటికీ కూడా ఎప్పుడు కలలో కూడా ఊహించుకోకుండా మనం అందరం కూడా చూస్తుంటాము. భూమికి భారమైనంత మనకు వడ్లు పండుతున్నాయి. కానీ కొంత ఇక్కడ బషీర్పల్లె చిన్న చిన్న విలేజెస్ ఒక్కొక్క ఎకరాన్ని ఎండిపోతున్నాయి. సో అది కూడా మనకు సక్సెస్ఫుల్ కావాలంటే ఇక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపోజల్ మేము ముందు ఉంచుతున్నాం సార్.
అలాగే ఇక్కడ బోర్నపల్లి గ్రామం మరి రెండు డిస్టిక్లకి మధ్యలో ఉన్న గ్రామం మరి ఈ గ్రామానికి అభివృద్ధి చేసినటువంటి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు 68 లక్షల తోటి ఏదైతే బ్రిడ్జ్ పక్కన ఉండి సర్వీస్ రోడ్ గోదావరి వరకు గతంలోనే కొంత మంజూరీ ఉండి నిలిచిపోవడం జరిగిందే ఆ వర్క్ మళ్ళీ ఈరోజు రివైజ్ ఎస్టిమేట్లో మంజూరు చేయించి ఇవాళ భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన గ్రామ సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి కార్యక్రమంలో పాల్గొన్న సోదరి మణి ఎంపీటీసీ అశ్విని గారికి ఎంపీపీ సంజయ్ గారికి సింగిల్ విండో డైరెక్టర్ మాజీ సర్పంచ్ తమ్ముడు శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ రాజరెడ్డి గారికి వారి డైరెక్టర్లందరికీ టీఏసీఎస్ చైర్మన్లకు రాయకల్ పట్టణ ప్రతాపర్లు అమ్మన్ సార్కు కౌన్సిలర్స్ ఇతర నాయకులు సీనియర్ నాయకులు బుచ్చన్న గారు ప్రవీణ్ గారు వివిధ గ్రామాలకు వచ్చిన నాయకులందరికీ ముఖ్యంగా అధికారులకు పత్రికే మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. అంటే మన నియోజకవర్గంలో లాస్ట్ గ్రామం ఇక్కడ దాటితేనే మనం ఆదిలాబాద్ జిల్లాలో అడుగుపెడతాం కడెం మండలానికి. చాలామంది ఈ గోదావరి దాటి తెప్పేసుకొని రావడం ఇక్కడ మన జగిత్యాల జిల్లాకు రావడం. ఈ బ్రిడ్జ్ ఏదైతే మన తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసిందో అప్పటి నుండి పనులు ప్రారంభమై అసలు రాష్ట్రంలో ఒక మంచి నాణ్యతతోటి మంచి బ్రహ్మాండమైన టెక్నాలజీతో కట్టిన కొత్త బ్రిడ్జ్లలో ఇదొకటి. దీంతో పాటుగా తెలంగాణ వచ్చిన తర్వాత అంతకుముందు ఎన్నడూ కూడా గోదావరి అమ్మ అంటే గోదావరి జిల్లాలు అన్నట్టే ఉంటుండే. గోదావరి అంటే గోదావరి జిల్లాలే, పుష్కరాలు అంటే రాజమండ్రే, లేకపోతే ఇంకెక్కడో. కానీ గోదావరి మన దగ్గర పుట్టి మన దగ్గర పోతే ఎన్నడూ పట్టించుకోకపోదు. అట్లాంటిది అప్పుడు పుష్కరాలు వచ్చిన సందర్భంలో ఈ ఊరికి నాకు కొంచెం చిన్ననాటి అనుబంధం ఉంది కాబట్టి జ్ఞాపకం వచ్చిండే, వెంటనే ఇది పెట్టాలని చెప్పి ప్రపోజల్ ఇచ్చినాం. తర్వాత అప్పుడు నేను ఓడిపోయిండేంటి, పూర్తి అవగాహన లేకుండే కమ్మనూరు సర్పంచ్ మాత్రం ఎలక్షన్లు అపోజిట్ చేసామని వచ్చి దగ్గరికి వచ్చాడు అడిగితే అది కూడా పెట్టించండి. ఈ రెండు చోట్ల కూడా బ్రహ్మాండంగా అప్పుడు పుష్కరాలప్పుడు మన బతుకమ్మ తంతలాగా పుష్కర ఘాట్స్ కట్టడం జరిగింది. దాదాపు 50-55 లక్షలతో మంచి నాణ్యతతో కట్టారు. ఎంత బ్రహ్మాండంగా ఉన్నది, ఎవరు వచ్చినా గోదావరికి వచ్చి స్నానాలు చేసిపోయేటట్టు. వాస్తవానికి అప్పుడు కొద్దిగా కొత్తగా వచ్చిన పక్క నియోజకవర్గంలో అయితే ప్రతి గ్రామంలో ఒక పుష్కర ఘాట్ కట్టుకున్నాం. అందరికీ నేను అట్లే అడిగి ఉంటే ఆ పక్కన మొత్తం మంగళ కొలవాయి తింది దానికి అయిపోతుండే. తలదర్బార చిత్రమేని కూడా అన్నీ కూడా రేకులపల్లి అప్పుడు చాలా కొద్ది ప్రభుత్వం వచ్చేది చాలా కొద్దిలో వచ్చారు. ఏదైనా కానీ మన బోరపల్లి గ్రామంలో రామాలయం పక్కన ఈ పుష్కర ఘాట్ రావడం చాలా అభినందనీయం. అదేవిధంగా మరి ఇదంతా కూడా అటవీ ప్రాంతం, వ్యవసాయం మీద బతికేటోళ్ళు ఎందుకంటే జంగల మీద బతుకుతారు, ఇప్పుడు వ్యవసాయం చేసుకుని బతికే పరిస్థితి కాబట్టి మరి ఇక్కడ నీళ్లు నిలవాలంటే వాస్తవానికి దీని మీద ఒక చెక్ డ్యామ్ రావాలనుకున్నాం. ఇది కూడా నిజం చెప్పాలంటే అప్పుడు బ్రిడ్జ్ అప్పుడే కొత్తగా ప్రభుత్వం రావడం కొంత ఇప్పుడున్నంతగిన అవగాహన ఉంటే బ్రిడ్జ్ కం చెక్ డ్యామ్ పెట్టేటోళ్ళు, బ్రిడ్జ్ కం చెక్ డ్యామ్ అదిపోయేది మనకి పక్క అంతా ఇంతకుముందు ఎంపీటీసీ గారు ఉంటే ఇంకొంత పిఓపి కానీ అట్లాంటివి ఏదైనా చేసుకుంటే మనకు చాలా శుభ్రంగా ఉంటుంది. హాఫ్ అని చేసుకుంటే బీద వాళ్ళకు ఉపయోగపడతారు, మెయిన్గా ముఖ్యంగా బీద వాళ్ళకి ఇల్లు చిన్నగా ఉంటుంది, మనకే ఇక్కడ ఫంక్షన్ హాల్ లేవు. ఇవాళ ఇప్పుడు జగన్టీసీ గారు చెప్పాడు, ముఖ్యమంత్రి గారు చెప్పిన లక్షల రూపాయల కళ్యాణలక్ష్మితో ఇక్కడ వేసుకొని భోజనాలకు దానికో దీనికి ఉపయోగపడుతుంది. రెండు బాత్రూమ్లు కూడా ఉండగానే ఉన్నాయి గోదావరి చాలా, దీన్ని ఉన్నదాన్ని మనం మంచిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి ఈనాడు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొక